సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వర మండలం సర్వేపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ప్రజలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ఎమ్మెల్యే కాకాణి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేయడంతో ప్రజలు నిరంజనం పడుతున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీలను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారని చెప్పారు. దశాబ్ద కాలంగా సర్వేపల్లి రిజర్వాయర్ మరమ్మతుకు నోచుకోక రైతులు ఆందోళన పడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే రిజర్వాయర్ అభివృద్ధి పనులకు 11.34 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్య, కోదండ రామరెడ్డి, విజయమోహన్ రెడ్డి, అడపాల ఏడుకొండలు, చరణ్ రెడ్డి, కిషోర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించి సెక్రటేరియట్ పెట్టాలనేటువంటి ఆలోచన చేసి ఒక్క వెంకటాచలం మండలంలోనే 2 కార్యాలయాలు 20 మంది సిబ్బంది పనిచేసేటువంటి స్థానంలో 20 సచివాలయాలు ఏర్పాటు చేసి 220 మంది సిబ్బందిని నియమించి వాలంటరీ వ్యవస్థను జోడించి ఈరోజు ఏ ఒక్కరు కూడా గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అప్పుడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయ్యో మనం చేయలేకపోయాం, మనం వైఫల్యం చెందాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు ఎట్లా చేస్తాడా అనుకున్నాం, అన్ని చేసి చూపిస్తున్నాడు. మనకు పుట్టగదులు ఉండేటువంటి పరిస్థితి లేదు, మనం మునిగి కోల్పోతామని చెప్పి చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి కార్యక్రమాలకి ఒడగట్టి ఈరోజు ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఒకటే విషయం చెప్పాం, పేదవాడికి సంబంధించి అనేక సంవత్సరాలుగా మీరు ఉండడానికి ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు, ఏళ్ల స్థలం ఇవ్వలేనటువంటి ఆ కుటుంబాలకి జానేడు జాగా ఇచ్చేటువంటి అవకాశం కల్పిద్దాం అనుకున్నాం. ఆ ఇచ్చేటువంటి జాగా ఆ ఇంటి యజమాని సంపూర్ణ హక్కులు కలిగేటువంటి విధంగా మీ పేరుతో రిజిస్టర్ చేసి ఇస్తాము అని చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి నష్టం ఏమిటో నాకు అర్థం కాలేదు.